వాళ్ళు పెట్టుకున్న కమిషనర్ ని వాళ్ళు కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? గవర్నర్ గారు పెట్టారండి, మేము ప్యానెల్ పంపిస్తే గవర్నర్ గారు నామినేట్ చేశారు. చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి గౌరవించలేదు. కాదు, గవర్నర్ గారు నామినేట్ చేశారు ఇద్దరిని కూడా. గవర్నర్ గారు నామినేట్ చేశారు. నేను అగౌరవ పరచొద్దు, అగౌరవ పరచొద్దు. ఆవిడ అగౌరవ పరచొద్దు. శ్రీధర్ గారు ఇప్పుడు ఆవిడ కోసం డిబేట్ త్యాగం చేయొద్దు. ఒక్క నిమిషం త్యాగం ఏం చేయట్లేదు, న్యాయం చెప్తున్నాను. పాయింట్, న్యాయంగా ఉండండి అని చెప్తున్నాను. త్యాగం ఏం లేదు నాకు. ప్లీజ్ ప్లీజ్ డైవర్ట్ అవుతుంది. న్యాయంగా మాట్లాడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీధర్ గారు టైం పరిమితంగా ఉంది, దయచేసి ఒక్క నిమిషం. రైట్ రైట్ పార్థసారథి గారు, ఇప్పుడు కనుక ఒకవేళ ఫ్రమ్ ద బిగినింగ్ జరగకపోతే, అంటే మీరు కోరుకున్నది అది కదా, జరగకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తారా? వందకు 100% అండి. న్యాయ పోరాటం చేయడం అనేది మాకున్న పార్టీలకు ఉన్నటువంటి హక్కు అండి. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఎన్నికలు జరపాలా అని గట్టిగా అడుగుతా ఉన్నాం. లేకపోతే తప్పనిసరిగా న్యాయ పోరాటాన్ని ఎంత దూరం అన్నా తీసుకెళ్ళి విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఈ రోజు పార్టీలన్నీ వదిలిపెట్టలేదు, అన్ని పార్టీలు కలిసి కోర్టుకు వెళ్ళినాయి. మీరు మొన్న కూడా చూస్తే ఎలక్షన్ కమిషనర్ గారు చేసిన మీటింగ్, ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజు అన్ని పార్టీలతో మీటింగ్ చేస్తామన్నప్పుడు అన్ని పార్టీలు ఏకదాటి మీద బహిష్కరించినాయి. సో ప్రతిపక్షాలు ఏవైతే మన న్యాయ పోరాటం చేస్తున్నాయో, ప్రజా పోరాటం చేస్తున్నాయో, ఇది తప్పనిసరిగా ఫలిస్తుంది. ప్రజలకు లేదా అభ్యర్థులకి పార్టీలకు న్యాయం జరుగుతుంది నమ్మకం మాకుందండి. రైట్ దుర్గరాజు గారు, ఈవేళ ఈ డివిజన్ బెంచ్ దగ్గరికి, అంటే ఇప్పుడేమో 1/15 వాయిదా వేసింది కోర్టు, ఇవాళ డివిజన్ బెంచ్ ఇందాక ఆయన శ్రీధర్ గారు అన్నట్టు అక్కడ కనుక ఎన్నికలు నిర్వహించవచ్చు అంటే ఆవిడ కరెక్ట్గా అయినట్టేనా? ఫైనల్ కాదు కదా డివిజన్ బెంచ్ ఫైనల్ అనుకోలేం కదా, సుప్రీంకోర్టు కూడా ఉంటుంది కదా. శ్రీధర్ గారికి ఆ విషయం కూడా తెలుసు కదా, వారు ఎన్నోసార్లు వెళ్ళారు అక్కడికి. కాబట్టి అంతిమ తీర్పు అనేటువంటిది ఏదీ కాదు. ఇవాళ వచ్చింది అంతిమ తీర్పు కాదు, రేపు 6 గంటలకల్లా రాబోతుంది లేదా తెప్పించబోతున్నటువంటి తీర్పు కూడా అంతిమమేమి కాదు. అయితే ఒకటి ఏంటంటే, 1 సంవత్సర కాలం క్రితం ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకాలం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండటానికి వీలు లేదు, ఎంతకాలం పెడతారు కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి సుప్రీంకోర్టు మాట నిజమే, రమేష్ కుమార్ గారు ఎంతకాలమైనా పెడతారు అన్నప్పుడు. ఆ సందర్భంలోనే కదా ఈ 4 వారాలనే ప్రస్తావన వచ్చినటువంటిది సుప్రీంకోర్టు దగ్గర నుంచి. సో నిరంతరం ఉండకూడదు, కానీ కనీసం 4 వారాలు ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్ కింద ఇచ్చింది. కాబట్టి మరి ఆ 4 వారాలు లేదు అనేటువంటి అంశమే మేము ఇప్పుడు నమ్ముతున్నటువంటి అంశం. సో 4 వారాలు లేకుండా హడావుడిగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటిది. రేపు బీజేపీను జనసేన అడిగినట్టుగా అసలు మొత్తం రద్దును సుప్రీంకోర్టు అందనుకోండి, మళ్ళీ మొదటి నుంచి నామినేషన్లు తీసుకోండి అంది అనుకోండి, అప్పుడు ఏమన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కానీ రాజీనామా చేస్తారా, లేదా న్యాయశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? చేయడు కదా. ఎందుకు మిగతా వాళ్ళందరూ ఏ పార్టీ మీద కూడా వ్యక్తిగత వ్యతిరేకత ఉండదండి. శ్రీధర్ గారు ఎందుకు అలా తీసుకున్నారో మాకు తెలియదు. మేము మాట్లాడే విషయం ఏదైనా ఎనలిస్టులు, మీరు పొలిటికల్ పార్టీల వారి విషయం వేరు, కానీ మేము న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళ మేము తీసుకుంటే అంశం అంతా కూడా ఆ రోజుకు జరిగిన అంశం మీదే. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు ఎనలిస్టులకు ఉండవు. సో కాబట్టి ఇప్పుడు జరిగినటువంటిది నేను మాత్రం ఈ రోజుకి కూడా, రేపు డివిజన్ బెంచ్ తప్పు కాదు ఇది మేము తిరగదోడుతున్నాం అనే తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నేను మాత్రం సాంకేతికంగా తప్పు జరిగిందనే నేను నమ్ముతున్నానండి. సాంకేతికంగా తప్పు ఉంది, ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విషయాన్ని ఆవిడ చేసిన హడావుడి చూసినప్పుడు, ఎందుకంటే పార్టీలు ప్రజా రాజకీయ పక్షాలు మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ జరిగేలోపే నోటిఫికేషన్ ఇచ్చేయడం, గబగబా వారం రోజుల్లో మొత్తం ముగిద్దాం అనుకోవటం, ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేనటువంటి సమయంలో చేస్తున్నారు. అలా చేసినప్పుడు కొంచెం అనుమానించాల్సి వస్తుంది, అది కూడా ఆవిడనే, ఈ రాజకీయ పార్టీలని ప్రభుత్వాన్ని కాదు. ఏ ఉద్దేశంతో ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు నీలం సహాని గారు? ఆవిడన్నా నింపాదిగా, అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నో వ్యతిరేక అంశాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాల మాటలు పడ్డాడు, నిజమైన విమర్శలు వచ్చాయి, ప్రతి దశలో కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు దాకా నడిపించాల్సి వచ్చింది, ఇవన్నీ ఆవిడ అవాయిడ్ చేయొచ్చు కదా. కొత్తగా వచ్చారు, మళ్ళీ ఫ్రెష్గా మొదలెడుతున్నారు, ఇప్పటి నుంచైనా కోర్టు వైపు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా, ఏ పార్టీ వాళ్ళు కూడా కోర్టు వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా
తానే చాలా ఫెయిల్ గా ఎన్నికలు నిర్వహించవచ్చు కదా. మనకు అన్ని రాష్ట్రాల్లో జరిగాయి, గుజరాత్ లో జరిగాయి, కేరళలో జరిగాయి, కర్ణాటకలో జరిగాయి, ఈ స్థానిక ఎన్నికలు ఎక్కడా కూడా ఇంత వివాదాలు లేవు, ఇంత వివాదాలు లేవు, ఇన్ని రకాల కోర్టు కేసులు లేవు, ఏమీ లేవు. ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల కమిషన్ అనేటువంటి ఇలాంటి పద్ధతిలోకి వెళ్తోంది? మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ ఏమిటో ప్రతి విషయం కూడా కోర్టులు చెప్తే తప్పితే జరగదు. ఆంధ్రప్రదేశ్ లో అన్నిటికీ కోర్టు డైరెక్షన్ కావాల్సిందే అనుకుంటున్నారు ఇప్పటికే అక్కడ ఉన్న మిత్రులు. మనం చెప్పే ఎందుకు ఇన్ని కోర్టు కేసులు ఏమిటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేదా ప్రభుత్వం వెళ్తోంది ఎందుకు అని? ఇది అవాయిడ్ చేయమని చేస్తారనే నీలం సహాని గారి నుంచి మేము ఆశిస్తున్నటువంటిదండి. ఆవిడ నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించకుండా ఉండాలి. గతంలో వ్యవహరించాడని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఆవిడ వ్యవహరిస్తున్నప్పుడు ఈవిడ కూడా తిట్టగలగాలి వ్యవహరిస్తుంటే. కానీ ఆవిడని తిట్టినవన్నీ మర్చిపోదాం, అవి ఇప్పుడు ప్రస్తావించకండి, అయిపోయింది ఏదో అయిపోయింది కదా అంటే ఇది కూడా అంతే, తిట్టుకుంటారు, అయిపోయింది కదా అయిపోయింది అనుకుంటారు. ఇది నిజమైన ప్రజాస్వామ్య విలువలను పెంచేటువంటి పద్ధతి మాత్రం కాదండి. సో రేపేమవుతుంది, ఆరింటికల్లా తీర్పు ఎలా వస్తుందో రేపు శ్రీధర్ గారికి తెలియాలి.